అద్దా చూడు ఏం చేస్తుంది, ఏం చేస్తున్నా అమ్మే, ఈ మధ్య అడిగి ఏమిటో కొంచెం బాగా ఫాస్ట్ వచ్చావు, ఏం చేస్తున్నాడు కాఫీ వాసన అద్దా అద్దా మంచి టీ పొడి గౌరీ వాసన వచ్చింది. ఏం చేస్తావు ఫ్రెండ్స్, టైం వచ్చేసి మధ్యాహ్నం 1 గంట అయింది, టీ ఆపి అయ్యింది ఒకటి గోళ, టీ ఆపే ఈ గ్లాస్ వచ్చేసి నాకు, ఇది చిన్నది వచ్చేసి బ్రతకడానికి బాగా కాలిపో. సరే సరే సరే, మొత్తానికి వచ్చేసి టీ కబుర్ లాగా చెప్పడానికి వీడియో తీసాను పెళ్ళికి అని అంతా కది. ఏం చేద్దాం ఫ్రెండ్స్, మధ్యాహ్నం 1 గంట దాన్ని అన్నం ఆకలి కాల, ఏం పని పాట లేదు, పని పాట లేదనేది కాదు, బయట కొండకు హోల్స్ పడిందంట, అంటే మాకన్నా మేలు ఫ్రెండ్స్ కొంచెం సన్నగానే పడుతుంది, అదే బొర పడిందంట కొండకు ఆకాశానికి, కొంచెం తగ్గింది ఇప్పుడుగానే లైట్గా, లేదంటే పైన రేఖలు చూడండి ఎక్కువ వస్తుంది అని చెప్పేసి బాగా బొర పడింది, ఇప్పుడే కొంచెం ఇంకా తేమ తేమ అట్నే కాడుతుంది రేటుగా, వదిన వీడియో తీద్దామంటే పల 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 సౌండ్ వచ్చాదని చెప్పేసి తీలే మాధవ్. కానీ కానీ మొత్తానికి చాలా రోజులు అవుతుంది అబ్బా వీడియో జోలికి రాక తీయక, నా జోలికి కాదు మేము వీడియో జోలికి పోక, ఈ షూటింగ్లు అంటే అవి అంటే ఇవి అంటే ఆ కష్టాలు ఈ కష్టాలు అవన్నీ అనుకుంటా అక్కడిక్కడ తిరగడమే సరిపోయింది. ఏం చేస్తున్నాం మేమే కెమెరా ముందర పెట్టుకుని కాయ అవుతాయండి, ఒరే ఊరుకుండా పడుతు ఏం పొట్లో మొదటి పని అంతా ఇప్పుడు ఏంటి ఫ్రెండ్స్, వానలు కూడా బట్టలు అన్ని ఉతికేసి చపాతి చేసి ఉల్లగడ్డ కూర చేసి అది తిని పెట్టి రెండోసారి ఆకలేదండి, కానీ లాగైపోతానని చెప్పి తినకుండా అక్కడ ఇప్పుడు చెప్పింది ఈ వచ్చేది కన్నా చాలా మాకంటే కొంచెం వేరే ఫ్రెండ్స్ చాలా అక్కడైతే కన్నా చాలా మందికి కొంచెం చాలా ఇబ్బంది అయింది, వానలు కూడా వచ్చేసి కొంతమంది ఏం చేశారంటే బట్టలు బియ్యము ఇలాంటివి అక్కడ వరదల పోయిన వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి వచ్చి తీసుకుపోతున్నారు, ఏదో మాకు తెలిసిన కాడికి మేము చేసినాం లేదు దాని గురించి లేక మేము కూడా ఇచ్చినాం, అంటే మనం ఒకరమే చేయడం కాదు కానీ ప్రపంచం అంతా పాపం అట్లున్నప్పుడు అట్లా అనుకున్నప్పుడు అనిపిస్తుంది, ఆ కార్లు అవెల్లా కొట్టుకుపోయినప్పుడు అలా అనిపించాది, కార్లు బంగళాలు ఇన్ని జీవితాలు డబ్బు దర్పం ఏమవుతుంది చూడు, ప్రకృతి వెనక ఒక భార్య అట్లా విషమించి కందు ఎర్ర చేసిందంటే ఇంకా నువ్వు నిర్మించిన సామ్రాజ్యాన్ని ఒక్కటే పారి అట్లా ఒక్కటే పారి ఉడుచుకుపోతాయి ఫ్రెండ్స్, నిజంగా అట్లా అనిపించింది అనమాట, ఎందుకంటే ఆ కార్లు బంగ్లాలు అవి కొట్టుకుపోయి వంతెన నిరిగిపోయి అవి ఆ మిద్దెలు పడిపోయి చూచి వెనక అట్లా అనిపించింది నాకైతే, వెనక ఎంత సంపాదించి పాపం ఎంతో కూడా పెట్టుకొని రూపాయి కూడా పెట్టుకొని కాదు మనం చూసాం కాబట్టి భయపడి నేనైతే కానీ నిరంజన్ కానీ బడికి కూడా పంపించలే ఫ్రెండ్స్, అంటే బడికి పంపించిన చిన్న బడికి ఇక్కడికి ఊర్లో సార్ దగ్గరికి పోయే దాలో వంక చాలి, అది మీరు గత వీడియోలో చూసింటారు ఆ వంక సన్నగా రాదు ఫ్రెండ్స్, మాకు పొద్దున్న రాత్రి నుంచి 7 గంటల నుంచి రాత్రి 7 గంటల నుంచి కానీ ఇప్పుడు కూడా పత్తలేంది, ఇట్లా వర్షం పడిందంటే ఖచ్చితంగా వంక చాలి, మాకు అది డౌట్ ఎందుకంటే అటు సైడ్ కనుక ఒకవేళ వచ్చింది అనుకో ఇంకా అవ్వాలంటో లావాలని ఇవ్వాలంటో ఇవ్వాలని ఇంకా అందుకులే పిల్లని ఎందుకులే అని చెప్పేసి బడికి పంపించడం కూడా మానేసింది, ఎందుకంటే గతంలో మేము చూసినాం అనమాట దాంట్లో కొట్టుకుపోయిన వాళ్ళు ఉన్నారు చాలా జరిగాయి, ఎందుకు అవి మనం కొంచెం పాజిటివ్ మాట్లాడుకుందాం అందుకని ఈ టీవీ ఇంటి దగ్గర అంటే అల్లరి బడింతది కాబట్టి నేను ఇక్కడనే దగ్గర మాకు తిప్ప మీద అందుకు ఇచ్చినాను, ఇంకా వర్షం ఇంతవరకు తీజాం అంటే కానీ ఈ శబ్దానికి భయపడి మాకు రేకుల సౌండ్ ఎట్టుంటది అంటే పిడుగులు మని పైన పల 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 పిడుగులు మని ఉంటాయి అనమాట, మా చిచ్చర పిడుగు ఒకడు ఏంది భర్త ఏం వచ్చిన బడి పోలేనా భర్త బడి కొద్దిసేపు ఉంటే బడు భర్త బడి పోలే రాత్రి సినిమా చూసినావా ఏం చేయలేవా వాడు కెమెరా పెడితే ఏందో ఫ్రెండ్స్ డైలాగ్ మాట్లాడాడు కెమెరా పెట్టకుండా ఇంకా బాగా సినిమా పేర్లు గీర్లు అన్ని బాగా క్లారిటీగా మాట్లాడతాడు, సరే సర్లే ఏదేది సినిమా రవితేజ్ ఏది వచ్చింది కదా రవితేజ్ సినిమాలో డైలాగ్ ఉంటుంది అనమాట, ఏ నేనేం గార్దినా కుర్రాన్ని తొలగిపోవడానికి శంకర్ అంటే శంకరంటా వాడిని ఇద్దరు ముప్పులు అంటే కొడుకు మాట్లాడుతున్నాడు, మా వాడు ఇంకా వీడియోలు ఇంకా సక్రమంగా మాట్లాడితే ఇంకా బాగా వైరల్ అవుతాడు, కాకపోతే ఎందుకంటే చిక్కుంది కొంచెం మా వారికి
చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాం ఫ్రెండ్స్, ఒక్కటి ఉంటే ఒక్కటి ఒక్క దానికోసం కొన్ని లేకుండా ఒకటైతే కొనేసాము ఏదో ఒకసారి పడి. కానీ ఇప్పుడు రెండు ఛానల్ పెట్టినా కొంచెం ఇబ్బంది అయింది రే ఫ్రెండ్స్, రెండు ఛానల్ ఒక దాంట్లోనే ఉండాలి తీసి అనేది డివైడ్ కావాలి, డివైడ్ కావాలంటే సెపరేట్ సెపరేట్ ఉండాలంటారు. కానీ రెండు ఛానల్ ఒకటే దాంట్లో ఉండకూడదు అని చెప్పి అంటే మేము అది అనుకుంటున్నాం. పిల్లలతో ఉన్నప్పుడు బాగా మంచి మంచి వీడియోలు తీయనికి ఉంటుంది అనమాట. నేను సెల్ తెంకపోతాను, నాకు వాట్సాప్ వచ్చింటే వాళ్ళ లొకేషన్ లొకేషన్ సెల్ తీసుకుపోతాను. సెల్ తీసుకు వాడు చూడు, ఎవరు ఫోన్ చేసిన చూడు, మొత్తానికి అయితే పంచర్కు ఫోన్ వచ్చింది, కాకపోతే బురదకు పోతే ఇంకా అక్కడ కొంచెం మోటార్ కాడ ఏమైతే అంటే కరెంట్ షార్ట్ అయ్యేసారి మాకు భయం ఫ్రెండ్స్, బయట ఉంది కాబట్టి అది మోటారు అలాంటి గాలి పంపు అందులో తీగలు అనేది దానికి అంటాయి, తీగలు సరసం కూడా పట్ట కప్పేసినాం. అయినా ఎందుకైనా మంచి కిందనే కొంచెం జాగ్రత్తగానే ఉండాలి కదా ఫ్రెండ్స్, అవి తీగలు కింద కాబట్టి అందుకని ఇంకా ఇక్కడ ఇడికి వచ్చాడు మొత్తానికి సజ్జనం. అదే మనం మనం పండింది కదా రోల్స్ రాయిస్ కార్ మంది రోజు రాయిస్ గారు అంటలే అది ఏదో అంటారు. సరే సర్లే చెప్పు అట్లా వంకా సరే అని చెప్పేసి పిల్లల్ని అయితే ఆ బడికి పంపించకుండా ఇంకా ఇడిగే మన దగ్గరలోనే అయింది బడి, ఆ బడికి పంపించింది కొంచెం డల్లే ఏమంటే కదా మా ఆయన కొద్దిగా రాయి మాది ఉంటాడు కదా నాకైతే అంత దుమ్మ లేదు ఇంటికాడంటే అల్లరి బడి కొద్దిగానే వానకు దరిచారు, ఆ పిల్లలకు జ్వరాలు పడిచారు ఇళ్ళకి వచ్చాయేమో ఎవరికి రాకూడదు కానీ పిల్లలు కదా వానం దర్శకుండా ఉండాలి నాలుగవకి దర్శకుండా ఉండలేరు అని చెప్పేసి మేము అట్లా ఆలోచన చేసి ఇంకా వాళ్ళకి పంపించలే. మొత్తానికి అయితే ఆ వంక భయం మాకు పెద్ద భయం, ఎందుకంటే ఆ వంక మేము గతంలో కదా అది కాక నీళ్ళు తాగింటది కాబట్టి పైనుండి మాకు ఇప్పుడు ఆ హోబిలో ఉండాలి దగ్గర అనమాట. ఐదు రోజుల నుంచి వన్న వాన వేరు, ఈ రోజు రేత్రి వన్న సన్నాడు ఊరుకన్నా ఐదు రోజుల నుంచి తక్కువనే కానీ రేత్రి అయితే కన్నా బాగా చంపింది ఫ్రెండ్స్, పల్ల అందరం నిద్రపోయేదలం కూడా లేసుకొచ్చున్నాము అంత భయంకరంగా పడింది. ఇప్పుడు ఇప్పుడు వన్నే వాన, అప్పుడు నాలుగేళ్ల కిందట పడింది, అప్పుడైతే కన్నా చాలా ఘోరం ఫ్రెండ్స్. పిల్ల పండుగ పిల్ల పండుగ ఇదే టైమే పిల్ల పండుగ, అదేంటంటే కన్నా ఇంకా పది రోజులు ఉంటే వినాయక పండుగ సందా ఇప్పుడు నుంచే కదా మాకు వినాయక పండుగ సందా తీసుకునేది, పిల్లలంతా సందా తీసుకుంటున్నారు పిల్లల అదే అంటారు చూడు మనకేంత పిల్లలకి ఏం తెలియదు ఆడుకుంటా ఆడుకుంటా అదే సంద వాటికి వచ్చేసి వంక దాటుతాయారు ఇంకా స్పీడ్ ఎక్కువ వచ్చినాయి నీళ్లు సేలలో. ఇప్పుడేంటంటే మాకెట్లా అంటే అహోబిలం కొండలు దగ్గర కాబట్టి అహోబిలం కొండలు పైన రిజర్వ్ అయింది ఇంకా వెళ్ళ నీళ్ళు తాగినట్టు అన్ని ఏకమైతాయి. తెలుగు నుంచి ఎక్కువ వర్షం పడుతుంది కదా అవన్నీ కట్టలన్నీ దింపేచ్చారు గెట్లు వచ్చేస్తాయి. ఇంకా వచ్చేది ఆ కాలంకే ఎక్కువ వచ్చేది నీళ్లు, చిన్న కాలువలు ఉన్నాయి కానీ దానికి పెద్దగా పోవు కదా. అందుకు ఫ్రెండ్స్ ఇవాళ వల్ల ఐదు రోజుల నుంచి ఇంట్లో ఉన్నాం, పిల్లలను కూడా బయటకు పంపించకుండా ఏదో అడిగి పంపించిన ఇప్పటికైతే కదా వీడియో మాట్లాడుతున్నా కానీ గాలి ఎక్కడనేది. ఓకే ఫ్రెండ్స్ ఈ రోజు మాకు వీడియో అయితే ఇదే బా, మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మమ్మల్ని మర్చిపోవాలి ఫ్రెండ్స్ ప్లీజ్. బాయ్. రే ఏం చేస్తున్నారు రే దొంగ నాకు ఊపుతున్నారు చూడు. సరే.